Hello friends, andar baunnara. Ee roju nenu meeku jeera rice ela tayar chesukolo chupistanu. Idi chaala simple ga and fast ga prepare chesukune oka recipe anamata. Lunch box ga pettukodaniki kuda chaala baaguntundi. Alage simple dinner ga kuda prepare chesukovachchu. Deeni combination lo paneer butter masala gaani, dal tadka gaani, edaina non veg curries aina kuda pettukoni enjoy cheyochchu. ఎవరికైనా ఇంట్లో డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే కనుక నైట్ డిన్నర్లో ఇది ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే కల్లా కూడా వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. నేను నా లేజీ డేస్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంట్లో. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. జీరా రైస్కి ముందుగా బాస్మతి రైస్ ఒక 2 కప్పులు కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకుందాము. ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 యాలకులు వేసుకొని అవి కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అండి. జీరా రైస్ కాబట్టి జీలకర్ర ఎక్కువ పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. జీలకర్ర ఫస్ట్ ఆయిల్లో బాగా వేగాలి, లేకపోతే మీకు ఆయిల్లో వేగలేదు అంటే కనుక రైస్లో చేదుగా తెలుస్తుంది. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మనం ఇందులో కారం ఏం వేయమండి, ఇది చాలా లైట్ ఫుడ్ అనమాట, అందుకని స్పైసీగా అసలు ఉండదు. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, దాని నీళ్లు లేకుండా వడగట్టుకొని అది వేసుకొని కలుపుకోండి. ఇలా ఆయిల్లో రైస్ వేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపండి, మరీ ఎక్కువగా కలిపేస్తే నానబెట్టాం కాబట్టి బియ్యం బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 2 కప్పులు బాస్మతి రైస్కి 4 కప్పులు వాటర్ తీసుకోండి. మీరు బాస్మతి రైసే కాదు మామూలు రైస్తో కూడా జీరా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు మరగాలి. నీళ్లు మరిగే వరకు ఉంచండి. నీళ్లు మరిగాకనే మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడే పెట్టేస్తే కనుక మీకు నీళ్లు మరగడానికి టైం పడుతుంది కదా. సో నీళ్లు మరిగాక మీకు లిడ్ క్లోజ్ చేసినట్టయితే ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ త్వరగా విజిల్స్, ఒక 2 విజిల్స్కే మనం ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు జస్ట్ ఒక 2 విజిల్స్ మీరు కుక్ చేసుకున్నారు అంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా లేకపోతే స్టమక్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏ కర్రీస్తో అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు కాంబినేషన్గా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.